ఫిబ్రవరికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుండి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుడిని అర్పించి అవమానము అవమాన రూపముగా అతని మృతులలో నుండి పొందెను ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరల పొందెను బైబిల్లో అబ్రహాము దేవుణ్ణి చూడలేదు ఎలా ఉంటాడో తెలియదు దేవుడు అలాంటి పరిస్థితుల్లో తండ్రైన అబ్రహాము అతనుకున్న పెద్ద క్యారెక్టర్ గొప్ప క్యారెక్టర్ చూడకపోయినా కన్న తండ్రి అయిన దేవుణ్ణి నమ్మినవాడు చూడకపోయినా కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేసేటప్పుడు తల్లిదండ్రులు నాయనమ్మలు తాతయ్యలు చెప్పిన ఆ సంబంధం చూడకపోయినా మీ ఇష్టం అమ్మమ్మ నాన్నమ్మ డాడీ మమ్మీ మీ ఇష్టం ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలన్నా నేను చేసుకుంటాను విశ్వాసమును బట్టి నా తల్లిదండ్రులు నాకు మంచి సంబంధం చూస్తారు అనే విశ్వాసం తల్లిదండ్రుల మీద తాత మామల మీద వాళ్ళకు ఉంటుంది అబ్రహాము కాలానికి దేవుడనే పదం ఆ పదాన్ని నమ్మాలనే ఆలోచన కూడా నాటి సమాజంలో ఎవరికి తెలీదు అలాంటి తెలియని పరిస్థితులలో అలాంటి తెలియని పరిస్థితులలో ఏం జరిగిందంటే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను నీకు కొడుకున్నాడు కదా అబ్రహాము అవును తండ్రి నా కోసం చంపేస్తావా అని అడిగాడు నా కోసం చంపేస్తావా ఈవేళ చంపేస్తాను తండ్రి నిజంగా ఆ విశ్వాసం అనేది వెలకట్టలేనంత విశ్వాసం అలాంటి విశ్వాసం ఒక్క యేసుకు తప్ప భూమి మీద మానవ మాతృలైన వారెవరికీ లేదు అంత గొప్ప విశ్వాసం నమ్మాము నమ్మాము నమ్మామని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారే తప్ప అది హృదయపూర్వకంగా నమ్మకం కాదు కానీ అబ్రహాము నమ్మిక ఎంత గొప్పది అంటే ఆయన అప్పటికి చూడకపోయినా
నమ్మాడు. దేవుని పిల్లలారా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఇక్కడ మీరు గమనించాలి, ఇస్సాకును చంపలేదైనా ఇస్సాకు మీదకి కత్తి ఎత్తాడు. దేవదూత వచ్చి అడ్డగించింది. మరి ఇక్కడ అర్పించాను అని ఉంది. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అంటే శారీరకముగా నువ్వు సిద్ధపడుట రెండవ భాగమైతే, శారీరకముగా నువ్వు సిద్ధపడాలి అంటే కత్తి, కట్టెలు, గాడిద అన్నీ తీసుకెళ్ళాడు. కొండ మీద బలి ఇవ్వడానికి ఇస్సాకుని కత్తి పట్టుకెళ్ళిన వాడు, కట్టెలు పట్టుకెళ్ళిన వాడు, కట్టెలు పేర్చి కట్టెల మీద ఇస్సాకును బంధించి కట్టెల మీద వేసి నరకడానికి చెయ్యి ఎత్తాడు. కత్తినెత్తాడు. అంతవరకు తాను నరుకుతాను అనే ఉన్నాడు ఆయన. నరకలేదు, చంపలేదు అనగా మానసికంగా సిద్ధపాటు అవసరము. మానసికంగా సుమారు 4 కోట్ల రూపాయల వరకు స్థలాన్ని కొన్నాం. $2 కోట్లతో నిర్మాణం చేపట్టాం. 1 కోటి రూపాయలు అయిపోయింది ఇప్పటికే. ఇంకా 1 కోటి రూపాయలు ఖర్చు ఉంది. మానసికంగా సిద్ధపడ్డాను, డబ్బులు లేవు. మానసికంగా సిద్ధపడితేనే కానీ అది విశ్వాసం కాదు. నమ్ముకున్నాము అని దేవుణ్ణి అంటాం కదా, అది విశ్వాసం కాదు. నీవు నమ్ముకున్నట్టుగా మానసికంగా సిద్ధపడి ఉండాలి. దేవుని పిల్లలారా, నమ్మకం అనేది చాలా సులువని అనుకుని దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకుంటారు. చూసారు, వాళ్ళు క్రైస్తవులు కారండి. నమ్ముకున్న వాళ్ళు చేయడానికి ముందు సిద్ధపడాలి. దేవుని పని ఏదైనా చేయటానికి ముందు సిద్ధపడాలి. జాన్సన్ గారు పాటలో ఈ అర్పణ గురించి, ఆదాము అవ్వల కుమారులైనటువంటి కయీను హేబెలు అర్పణల గురించి, అన్నదమ్ములు ఇద్దరూ అర్పణలు ఇవ్వడానికి ఇష్టపడ్డారు, మానసికంగా సిద్ధపడ్డారు. అన్నదమ్ములు ఇద్దరూ, కయీను సిద్ధపడ్డాడు తన పంట పొలాల్లో శ్రేష్టమైనవి ఇవ్వటానికి, హెబిలి గారు సిద్ధపడ్డారు తన పశు సంపదలో శ్రేష్టమైనవి ఇవ్వటానికి. కానీ కయీను తప్పు చేశాడు. మానసికంగా సిద్ధపడిన వాడు
శ్రేష్టమైనవి ఇవ్వకుండా ఏదైతే ఏంట్లే అని కట్ చేసి పట్టుకొచ్చాడు దేవుడి దగ్గరికి. ఆ పంట, ఆ పంటలో ఏదిస్తే ఏంటి దేవునికి, అంతా పట్టే కదా అనుకున్నాడు. మానసికంగా సిద్ధపడ్డాడు, కానీ మానసిక అర్పణ నిర్ణయం తీసుకోలేకపోయాడు. హేబెలు మానసికంగా సిద్ధపడ్డాడు, తన పశువులలో శ్రేష్టమైనవి ఏంటో సిద్ధపడ్డాడు. చినిగిపోయిన నోటు కానీ, మాసిపోయిన నలిగిపోయిన నోటు కానీ షాపులో ఇవ్వడానికి మీరు సిద్ధపడతారా? తీసుకుంటాడో తీసుకోడో అని ప్రిపేర్ అవుతారు. మీరు మీ దగ్గర ఉన్న మంచి నోట్లలోనూ నోటిస్తారు, కానీ మీరు కానుకలేస్తారే అన్ని మాసిపోయినవి, నలిగిపోయినవి, చెడిపోయినవి, అంటే సిద్ధపడలేదు మీరు. మరి ఎలా పోల్చుకుంటారు మీరు? మీరు విశ్వాసులు అనుకుంటున్నారా? ప్రేమ్ కుమార్ మరణించాడు, ప్రిన్సిపాల్ మగపిల్లలు చిన్నపిల్లలు, భార్య సిద్ధపడ్డాను నేను ఇల్లు కట్టాలి అని. వెంటనే నా పిల్లల్ని అడిగాను, నాయనా మీరు సహాయపడగలరా అని. 17-18 లక్షలకు సిద్ధపడిచ్చారు. మంచి అందమైన ఇల్లు కట్టించిచ్చాం. ఆ తర్వాత దేవుని సేవలో వెళుతూ విశాఖపట్నం దాటగానే లారీ గుద్దు మరణించాడు చందు. నేను సిద్ధపడిపోయాను మీ అందరి మధ్య ఇల్లు కడతాను అని. పిల్లలందరిని అడిగాను, నా పిల్లలు సిద్ధపడ్డారు, ఇల్లు కట్టేశాం. ఇప్పుడు శాంతమూర్తి చనిపోయాడు, సిద్ధపడిపోయాం, ఇల్లు కడుతున్నాం, చూశారు మీరు. సిద్ధపాటు ముందు నువ్వు మానసికంగా సిద్ధపడిపోవాలి, ఆ తర్వాత శారీరకంగా నిర్మాణం అనేది కనిపిస్తుంటుంది. ఈ హెబ్రీ 11వ అధ్యాయంలో మూడవ వచనం, మన ఉన్న ఈ ప్రపంచాలు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అనియు, అందును బట్టి మా కళ్ళ ముందు కనిపించేవి కనబడుడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం క్లిష్టంగా ఉంటుంది అది అర్థం చేసుకోవటం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అది రైటే. అయితే మన కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తున్న, మనం అనుభవిస్తున్న ఈ లోకం పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. పదార్థముల చేత నిర్మింపబడలేదా? మరి కొండలు, కోనలు, లోయలు, నదులు, ఈ మహాసముద్రాలు,
మరిదంతా పదార్థమే కదా, కొండలు పదార్థమే, నీళ్ళు పదార్థమే, వెలుగు పదార్థమే, అంత పదార్థమే. కనబడేడు పదార్థం అంటాడేటి? నీ కళ్ళకు కనిపిస్తే నువ్వు నమ్ముతున్నావు, నీ కళ్ళకు కనిపించకపోతే నువ్వు నమ్మకున్నావు. నమ్ముకోవటం లేదు. నీవు నమ్ముకోవటం లేదు. ఆరు కోట్లతో కట్టాలి అనేది నాకు తెలీదు. ఆరు కోట్లు అవుతుందని నాకు తెలీదు. కానీ పని ప్రారంభించాను. విశ్వాసము చేత కనబడనిది ఏమన్నాడు? దృశ్యమైనవి కనబడేడు పదార్థముల చేత, మూడవచనం, దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదు. భూమి మీద ఉన్న ఈ కట్టడాలన్నీ మీరు చూస్తే సిమెంటు, స్టీలు, ఇసుక, పిక్క ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట వేసి పునాదులు వేసి కాలమ్స్ వేసి బిల్డింగ్ కడితే అప్పుడు కనబడుతుంది. ఇది మరి ఎవెలాగొచ్చాయి? సిమెంటు, స్టీలు, ఇసుక, పిక్క ఇదంతా మరి ఎలాగొచ్చింది? భూమిలో నుంచి, భూమిలో నుంచే కదా అంతా తీస్తారు. మరి భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు భూమి ఆకాశాలు సృజిస్తే ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ మెటీరియల్ అంతా? ఆలోచించండి. దేవుడు మనం అనుభవిస్తున్న ఈ ప్రకృతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? భూమి కలుగుగాక. భూమి ఎలా వచ్చింది? భూమి ఎలా వచ్చింది? కనబడని దేవుని మాట, కనబడని దేవుని మాట నీ కళ్ళకు కనిపించే ప్రకృతిలోని ప్రతి అణువు కనబడని మాటలో నుంచి వచ్చింది. కనబడని మాట వినబడుతుందా? తప్పితే కనబడదు మాట. మాట ఎప్పుడు కనబడుతుంది? నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత మాట కనబడుతుంది. ఇల్లు కట్టాలనే నిర్ణయం, ఆ నిర్ణయానికి తగిన సన్నాహాలు చేయడం, ఆ సన్నాహాలు ప్రకారంగా నిర్మాణాన్ని ప్రారంభించటం, అలా 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 పనిచేస్తూ పోతే నిర్మాణం పూర్తి కావటం, ఆ తర్వాత నీవు అనుభవించటం. దీని ఆధారం చేసుకుని మీరు ఒక మంచి విషయాన్ని ఆలోచించాలని నా కోరిక. పదిహేడు పంతొమ్మిదిలో అబ్రహాం శోధింపబడి, అదే 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12:17, అబ్రహాం శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించెను ఎక్కడ అర్పించాడు? ఎక్కడ అర్పించాడు అండి? అర్పించకుండానే ఎలా అండి?
మనసులో ప్రిపేర్ అయ్యాడు. శ్రేష్టమైనవి ఇవ్వాలని హేబెలు మనస్సులో ప్రిపేర్ అయ్యాడు. దేవుడు ఎవరో ఎలా ఉంటారో నాకు తెలియకపోయినా ఆయన మాట నేను వినాలి, ఆయన దేవుడై ఉంటాడు అని మనస్సునందు అబ్రహాము విశ్వసించాలి. మరి మీరు మీ తండ్రిని ఎలా నమ్ముతున్నారు చెప్పండి. మీకు మీ తండ్రి ఎప్పుడు జ్ఞాపకం వస్తాడో తెలుసా? రోగాలు ముంచుకొస్తున్నప్పుడు, కష్టాలు సముద్రం కెరటాల్లా మీద పడుతున్నప్పుడు, లేమి అనేది మిమ్మల్ని వెంటాడుతున్నప్పుడు, ఆకలి అనేది మిమ్మల్ని తింటున్నప్పుడు, అవసరాలు తీరనప్పుడు, అప్పుడు గుర్తొస్తాడు మీకు దేవుడు. దేవుడా అని పిలుస్తావు, తెలిసి పిలవడం కాదు. దిక్కులేని వారికి దేవుడు అని ఎవరో అంటే విన్నావు, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అని ఎవరో చెబితే మాట విన్నావు. ఆ మాట విని దేవుడా అంటావు. ఎవరైనా పోని దేవుడిని అడుగమ్మా అంటే దేవుడిని అడుగుతావు. అంతేగాని దేవుడు నీకు మనస్సులో కలగలేదు. అందుకేనండి మీరు ఏమి అడిగినా ఫలించరు, ఏమి రావు మీకు. మీరు అనుకుంటారు నేను ప్రార్థన చేస్తూనే ఉంటానండి, ఏంటంటే మాకేమి ఇవ్వటం లేదు దేవుడు అనుకుంటారు. దేవుడు ఇవ్వకపోవటం సమస్య కాదు, అక్కడ నీ మనస్సు సమస్య. కయీను అర్పణను ఏం చేశాడు? స్వీకరించలేదు. కయీను అర్పణను స్వీకరించలేదు, ఆయన వదిలేశాడు వద్దునా. కానీ హేబెలు అర్పణను, ఎందుకంటే మనస్సులో శ్రేష్టమైనవన్నిటికంటే మంచివి నా దేవునికి నేను ఇవ్వాలని ముందు నిర్ణయించుకున్నాడు, అవి తెచ్చాడు, అవి స్వీకరించాడు దేవుడు. కనుక దేవుడు ఆ పాటలో మనస్సు చూశాడు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడునని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతుల సైతము దేవుడు లేపుట శక్తిమంతుడని ఎంచిన వాడై ఆ ఏక కుమారుని ఉపమాన రూపకముగా అతను మృతుల్లో నుండి పొందెను. చనిపోయి లేచిపోయాడు అంటున్నాడు, నువ్వు అర్పించేసావు నీ కొడుకుని అంటున్నాడు. ఆహా ఎంత అదృష్టం అండి. అంటే మీరు నమ్మి విశ్వసించి చెయ్యాలని అనుకుంటే మీ మనసులో అది జరిగిపోతుంది అని మీరు ఇక్కడ నిలబడిపోవాలి. అర్థమవుతుందండి? మీరు దేవుని కొరకు ఇది చెయ్యాలని మనసులో నిర్ణయించుకొని ఇవ్వటానికి సిద్ధపడే ప్రయత్నాలు మీరు చేసేస్తే మీరు చేసేసినట్టే అన్నాడు దేవుడు. కనీసం ఆ పనైనా చేయగలుగుతున్నారా? చనిపోయిన వాడినే తిరిగి పొందానంటున్నాడు, నేను బలి ఇచ్చేశాను ఆయన్ని. మా ఆవిడ అడిగింది, ఇంట్లో అడగదా అబ్రహాముని, ఎక్కడికండి తీసుకెళ్ళిపోతున్నారు చిన్నోడిని అని. పక్కకి తీసుకెళ్తున్నాను, వచ్చేస్తాను రెండు మూడు రోజుల్లో. తమతో వచ్చిన పనివారు అడుగుతున్నారు, ఎక్కడికి బాబు పిల్లాడిని తీసుకెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నాం మనం అని. వాళ్ళతోనే చెప్పలేదు,
एमो आड़ विश्वासा ऊदेस्तारेमो इतने की కొండ వరకు నడిచి వెళ్ళాడు. ఆ గాడిదకి కట్టిన కర్రలు విప్పమన్నాడు. ఆ కట్టెలతో కొండ మీదకు తీసుకెళ్ళి పేర్చాడు బలిపీఠం. అక్కడ కాళ్ళు చేతులు కట్టి పడుకోబెట్టాడు కట్టెల మీద. ముందు నరకాలి, తర్వాత నిప్పు పెట్టాలి. ముందు ఇస్సాకును నరికేయాలి, తర్వాత నిప్పు పెట్టాలి. అర్పణ ఇవేవి చేయక ముందే నాకు దేవుడు నా బిడ్డను బ్రతికించేశాడంటాడేంటి? అవును, నువ్వు చచ్చిపో, నీ కొడుకు చచ్చిపోయి నన్ను అర్పించినా బ్రతుకుతాడు. ఆయన అదంతా ఎందుకులే అని నేనే బ్రతికించాను. నీ మనసు సిద్ధపడిపోయింది కదా, ఎందుకు చంపాలి? నీ మనసు సిద్ధపడిపోయింది. నీ భార్యకి చెప్పక, ఇంట్లో పని వాళ్ళకి చెప్పక, తోడొచ్చిన పని వాళ్ళకి చెప్పక, చిన్న కొడుకు అడుగుతున్నాడు ఇసాకు, నాన్న కట్టెలున్నాయి, బలిపశువేది నాన్న అని అడిగాడు. నువ్వేనాయనా బలిపశువు అనన్నా అన్నాడా? ఎక్కడ వాడు భయపడతాడో, ఎక్కడ వాడు అసమ్మతిని తెలియజేస్తాడో అని ఆ మాట కూడా చెప్పకుండా కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెట్టిన గొప్ప విశ్వాసి మన ఆత్మల తండ్రి అబ్రహాము. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు నేర్చుకోవలసిన ఈవేళ పాఠ్యభాగం ఏంటంటే, నీ విశ్వాసము నాకు విశ్వాసం ఉంది అని చెప్తే చెల్లదు. ఈ అధ్యాయంలో అనుకుంటాను నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలున్నాయి, మనిద్దరం కలిసి ఏదో చేద్దామని అంటాడు. చూడండి, యాకోబు 2వ అధ్యాయము 18వ వచనం. యాకోబు 2వ అధ్యాయం 18. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండానే విశ్వాసము నాకు కనపరచుము, నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనుపరుతున్నాడు చెప్పను. టోటల్ 2 అగెనిస్టే దేవుడికి. చూసారా ఎలా ఎడగొట్టేసిందో సాతాను? ముందు నీకు ఎవ్వరికీ తెలియకుండా ముందు నీకే నిర్ణయం, నీవే నిర్ణయించుకోవాలి విశ్వాసం. నేను దేవుని కొరకు ఇది చెయ్యాలి అన్న తర్వాత ఎవరితో చెప్పకుండా పని ప్రారంభించు. దేవుణ్ణి పక్కన పెట్టి ఏదో చేసేయాలి, ఏదో చేసేద్దాం అని చాలామంది నిర్ణయాలు తీసుకుంటున్నారు కదండి. ఆ నిర్ణయాలు ఎందుకు నెరవేరవో తెలుసా? వాళ్ళు విశ్వాసులు కారు, వాళ్ళకు విశ్వాసము లేదు. విశ్వాసం అంటే ఏమనుకుంటున్నారు మీ ఉద్దేశంలో? నమ్మేటివా? విశ్వాసంతో నువ్వు దేవునికి ఇవ్వటం, ముందు ఏమిచ్చావు దేవుడికి? విశ్వాసముతో దేవునికి నీ చేతులు ఇచ్చావా, నీ కాళ్ళు ఇచ్చావా? అక్కడ ఆడపిల్లలు చూడండి, ఆ ఫోటోలోని ఎక్కడ ఆడపిల్లలు, మగపిల్లలు? వాళ్ళు మనోరులు కారండి, మనోళ్ళు కాదు. చూపించిన ఆయన వాళ్ళు మనోళ్ళు కారు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన దేవుని పిల్లలండి వాళ్ళు. పాపం వాళ్ళ పిల్లల్ని వదిలేశారు, కట్టుకున్న వాళ్ళని వదిలారు, కట్టుకుని ఇల్లు విడిచిపెట్టారు. ఇప్పటికి 15 రోజులు దాటిపోయింది. ఏంటండి వాళ్ళు?
కూలి పని చేసేవాళ్ళు కాదు అండి వాళ్ళు వాళ్ళు కూలి పని చేసేవాళ్ళు కాదు ఈ ప్రసంగాలు విన్న తర్వాత నిర్ణయం చేసుకున్నారు వాళ్ళ మనసులో వెళ్ళిపోదాం తండ్రి పనిలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు వచ్చేశారు పని చేసేస్తున్నారు ఇదండి విశ్వాసం అనుకున్నారు బయలుదేరిపోయారు పని చేసేస్తున్నారు పనిలో పాల్గొన్నారు మనం ఇక్కడ ఒళ్ళు చూసుకుంటాం తల చూసుకుంటాం చేతులు చూసుకుంటాం రగిడిపోతున్నాయంటాం అరిగిపోతున్నాయంటాం కాళ్ళు నొప్పులు పెడుతున్నాయంటాం చేతులు పీకుతున్నాయంటాం రాత్రి నిద్ర పట్టటం లేదంటాం పని చేయటం వల్ల మీరేమంటారు చెప్పండి ఇప్పుడు ఎవరు విశ్వాసులు వాళ్ళండి విశ్వాసులు వాళ్ళు విశ్వాసులు మీకు మనసులో నిర్ణయం జరగాలి నిర్ణయం జరగాత కార్యరూపం రావాలి అది ఎక్కడెక్కడో పల్లెటూళ్ళ నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చారండి వాళ్ళు నేను భోజనమే పెడుతున్నానని డబ్బులు కూడా వద్దనేశారు వాళ్ళు కనీసం 500 అయినా తీసుకోండి రోజుకంటే మాకు అస్సలు వద్దు డాడీ అన్నారు ఏం చేగవండి వాళ్ళది దేవుని పిల్లలారా విశ్వాసం ఉంటేనే తప్ప నిత్య రాజ్యానికి నీవు వెళ్ళవు ఇస్సాకు ఎలాగు బలి కావలసి ఉండగా బలి వేయవలసి ఉండగా చావవలసి ఉండగా చావకుండానే బ్రతికించుకున్నాడే దేవుడు బలేం చేసుకున్నాడే ఎక్కడ చచ్చిపోయాడు చావలేదు స్వీకరించేశాడు ఆయన నీ కొడుకు చనిపోయాడు నా కోసం అని స్వీకరించేశాడు మృతులలో నుండి అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకున్నాడు అంటున్నాడు చూడండి అక్కడ చివరిగా పద్దెనిమిదో వచనం తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను మీలో ఎవరికి కావాలో ఏం కావాలో ఆలోచించండి మీ శరీరాన్ని ఆయనకి ఇవ్వండి మీ కాళ్ళ పనిస్తారో మీ చేతులు పనిస్తారో మీ నోటి పనిస్తారో మీ కళ్ళు పనిస్తారో లేకపోతే మీ శ్రమ పనిస్తారో ఏ పనిస్తారు దేవునికి దేవుడు మిమ్మల్ని దీవించినగాక